గుంతకల్లో మున్సిపల్ ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు నాయకులు పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ రేసులో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అనురాధకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి అనురాధ ఓటర్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ తమను గెలిపిస్తే తాము అన్ని విధాలా అండగా ఉండి అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. మా కుటుంబం ప్రజాసేవలో 30 సంవత్సరాలుగా ఉన్నామని విద్యావంతురాలు అయిన తనను తప్పక గెలిపించాలని కోరుతూ ప్రచారంలో దూసుకెళ్తోంది. అనురాధని మంచి యాక్టివ్ పర్సన్ అది కూడా వచ్చింది సాయం చేయండి. ఏజ్ 71. నిత్యావసర సరుకులు డీజలు పెట్రోల్ అవకాశం లేదు పెంచారు బాబు కదా మై జానా మేడం మున్సిపాలిటీకి 13వ వార్డు అభ్యర్థిగా అనురాధ అని నేను కేసీనారాయణ గారి కోడల్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలంతా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ప్రజలకు మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తామని సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఆశయాలకు అనుగుణంగానే వచ్చినాం, కానీ మేము రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలనే వచ్చాము. దానికి అనుగుణంగానే మేము చూసుకుంటాము ప్రజల్ని. మీరంతా ఖచ్చితంగా ఆశీర్వదించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.